యలమంచిలి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షులుగా పనిచేసి అపారమైనటువంటి అనుభవం సంపాదించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పంచకర్ల రమేష్ బాబుకి బాబు గారిని స్వాగతిస్తా ఉన్నాం. ఆయన యొక్క సేవలు పార్టీ తప్పకుండా ఉపయోగించుకుంటుంది. ఆయనకి సముచితమైనటువంటి స్థానం మా పార్టీ అధ్యక్షులు కల్పిస్తారు. ఇది నిజంగా సంతోషకరమైనటువంటి విషయమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు ప్రజా వ్యతిరేకి, ఒక కులతత్వవాది, దాంట్లో సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే నెరవేరుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని విశాఖపట్నానికి తరలించాలి అన్నటువంటిది, అది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నిర్ణయం మాత్రమే. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఆపలేరు. కోర్టులపై మాకు గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా ఏ రాజ్యాంగ వ్యవస్థ కానీ రాజ్యాంగానికి అతీతంగా పోరు. మాకు న్యాయం జరుగుతుంది. విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిపోతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. రాష్ట్రంలో ప్రతి సంఘటన జరిగినా సరే దాని కులాలకి జోడీకరించి దళితులు కావచ్చు, రాష్ట్రంలో ఎక్కువ జరుగుతుంది. ఈ యొక్క కులపిచ్చి ఉంది అని అంటే ఎవరికైనా అది ఒక్క తెలుగుదేశం పార్టీకే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గత 15 నెలలుగా చేస్తున్నటువంటి పరిపాలన మీరు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 150 బీసీ వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీస్కి కానీ న్యాయం చేసే ప్రయోజనం చేకూర్చేటటువంటి ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఏమాత్రం ప్రయోజనం పొందాయి అన్నటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. ప్రతి వర్గానికి కూడా, ప్రతి కులానికి న్యాయం చేయగలిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దానిలో సందేహం లేదు. అర్థం కాల రఘురామకృష్ణరాజు గారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. అందువల్లనే ఆయన్ని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాం. ఆయన స్టాండింగ్ కమిటీ అంటే సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఆ చైర్మన్ పోస్ట్ నుంచి కూడా తొలగించమనని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్కి విజ్ఞప్తి చేశాం. అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. తగిన చర్యలు వారు తీసుకుంటారని మాకు విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ.